ఎడగారు వరి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే వేస్తారు ఈ పంటను. అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ రబీ కాలాల్లో వరిని సాగు చేస్తే నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎడగారు అనే మరో సీజన్ ఉంటుంది. ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపానాల ప్రభావం ఉండడంతో ఎడగారులో వరి సాగు చేస్తారు. ఎడగారు పంటకాలం ఏప్రిల్ మే మాసాల్లో ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయానికి పెరిగే ఎండలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రకాల ఎంపికలో కొంచెం మెలకువతో ఉండాలి. ఎడగారులో వేసుకోవటానికి అనువైన రకాలు, గుణగణాలను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం. ఖరీఫ్ ఇంకా రబీలో కాకుండా నెల్లూరులో మాత్రమే పండించే ఒక అరుదైన ఒక సీజన్ ఏంటంటే ఎడగారు అంటారు ఇక్కడ అందరూ. అంటే ఈ సీజను దాదాపుగా ఏప్రిల్ 15 ప్రారంభమయ్యి మే 15 వరకు సోయింగ్ చేసుకోవడం కోసము, తర్వాత అక్కడి నుంచి ఆగస్టు మాసాంతం వరకు కూడా ఈ సీజన్ అలాగే ఉంటుంది. ఈ కాలంలో సాగు చేయాలంటే కొన్ని ఆ రకాలు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉండి తీరాలి. రబీ ఖరీఫ్ లాగా కాకుండా ఎడగారులో వేయాలంటే మాత్రం అంటే కొంత స్వల్పకాలిక రకాలయ్యే ఉండాలి. దాదాపు 4 నెలల కాల వ్యవధి ఉండే రకాలను ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా మనకి ఈశాన్య ఋతుపవన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కోసేటప్పుడు మనకు వర్షపాతం రాకుండా చూసుకోవాలన్నమాట. లేకపోతే మనం ఇంత కష్టపడిన శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి ఈ కోతలు అనేవి మనకు ఆగస్టు నెలాఖరు లోపల సెప్టెంబర్ మొదటి వారంలోనే పూర్తి కావాల్సి ఉంటుంది. అందుకని దాదాపు 4 నెలలు 120 నుంచి 125 రోజుల కాల పరిమితి ఉండే రకాలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఎండాకాలంలో పండాలంటే కూడా దానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే ఇప్పుడు విపరీతమైన మన వడగాలు వీస్తూ ఉంటాయి మే నెల ఇంకా జూన్ మాసం వరకు కూడా. అంతేకాకుండా ఈ పడమటి గాలు అంటాం మనం, బాగా వేడితో కూడిన వడగాలు వీస్తాయి. నీళ్లు కూడా మనం ఇరిగేషన్ వాటి పెడుతున్నాం కాగినట్టుగా ఉంటాయి. వాటి అన్నిటికీ తట్టుకోగలిగి నిలబడి మనకి దిగుబడి ఇవ్వాల్సిన విధంగా రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మనకి నెల్లూరు మసూరి ఇది 3444 అని అందరికీ పరిచయమైన రకమే. ఇది ఎండాకాలం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. సన్నగింజ రకం రబీలో వేసినప్పుడు అగ్గి తెగులు కూడా రాదు. ఇంకోటి ఎక్కువ ఫర్టిలైజర్ కూడా రెస్పాన్స్ ఉంటుంది, అధిక దిగుబడినిస్తుంది. అందువల్ల ఈ రకాన్ని ఎక్కువగా రైతాంగం మొగ్గు చూపి ఇప్పటివరకు వేస్తూ వచ్చారు. తర్వాత 2019 సంవత్సరంలో దానిరాశి అని ఒకటి డెవలప్ చేసి విడుదల చేయడం జరిగింది. దానిరాశి కూడా ఇక్కడ అభివృద్ధి పరిచింది. అయితే ఎండాకాలం కొరకే, అంటే ఎడగారు కాలం కొరకే. మనం మామూలుగా అన్ని రకాలు సాగు చేసినట్లుగానే సాగు చేసుకోవచ్చు. ఎండాకాలంలో 120 నుంచి 125 రోజుల్లోనే కోతకు వస్తుంది సన్నగింజ రకము. అంటే పరిశోధనలో నుంచి కానివ్వండి, లేకపోతే రైతుల పొలాల్లో వేసినప్పుడు కానివ్వండి, చూసినట్లయితే మనం దిగుబడి పరీక్షలు దాదాపు నెల్లూరు మసూరి కన్నా కూడా ఇది ఎక్కువ దిగుబడినివ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేక లక్షణము ఈ నెల్లూరు మసూరి కొంచెం ఈ వెడవిరుపు తెగులు అనేది కొంచెం తట్టుకోలేదు, కానీ దానిరాశికి కొంతవరకు ఆ తెగులు కూడా తట్టుకునే సామర్థ్యం ఉండే విధంగా రూపొందించడం జరిగింది. తర్వాత ఇంకా మనం ఇప్పుడు కొత్తగా మినీ కిట్లో ఇచ్చినటువంటి ఎన్ఎల్ఆర్ 3238 అనే ఒక రకం కూడా ఉంది. అది కూడా 3వ సంవత్సరం మినీ కిట్ పరీక్ష పూర్తి చేసుకుంటోంది ఈ సంవత్సరం. అది కూడా ఎండాకాలం పనికి వస్తుంది. ఇది నెల్లూరు మసూరిలాగా కానీ దానిరాశిలాగా కానీ సన్నగా అయితే ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. 120 రోజుల కాల పరిమితి, కారణం బాగా దృఢంగా ఉండి పడిపోకుండా కూడా ఉంది. మీకు ప్రత్యేక లక్షణం ఏంటంటే పాలిష్ చేసిన తర్వాత కూడా బియ్యం మనం వండుకునేటప్పుడు పాలిష్ చేసిన తర్వాత 22.5 PPM జింక్ ఉన్నట్లుగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇవే కాకుండా మనకు పాత రకాలు కూడా ఉన్నాయి. అంటే ఏ రకం వేసుకున్నా కూడా రైతాంగం వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి వీలయ్యే రకాలనే సహజంగా ఎంపిక చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఇంకా ఎండాకాలం వేసుకునే రకాలు 2-3 ఉన్నాయి. ఈ భరణి అని ఎన్ఎల్ఆర్ 3491 అనే రకం కూడా ఉంది. ఇది కూడా మధ్యస్థ గింజ రకము. ఇంతకుముందు నెల్లూరు మసూరి ఇవన్నీ విడుదల కాకముందు ఇది కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఇక్కడ భోజనానికి బాగుండే రకము. ఎండాకాలంలో 120 రోజుల్లోనే కోతకు వస్తుంది, పడిపోకుండా కూడా ఉంటుంది. అదే మనం ఎక్కువ నత్రజని మోతాదు అంటే నెల్లూరు మసూరికి వాడినట్టుగా మిగతా ఏ వెరైటీలు కూడా వాడకూడదు. ఇంకా 110 రోజులకే కోతకు వచ్చే ఒక రకం ఎన్ఎల్ఆర్ 3358 సోమశిల. కాకపోతే ఇది కూడా సన్నరకం కాదు. ఈ MTU 1000 ని 10 పోలి ఉంటుంది, చౌడుని బాగా తట్టుకుంటుంది. కాకపోతే ఇది 110 రోజుల్లోనే కోతకు వస్తుంది. ఇది అసలు ఎక్కువ ఫర్టిలైజర్స్ని అంటే ఎక్కువ మోతాదులో నత్రజని యూరియా వేస్తే తట్టుకోలేదు. ఇంకా ఇంతేకాకుండా మనకు సువాసన కలిగే రకం కూడా ఒకటి మనం అభివృద్ధి చేసాం ఇక్కడ నుంచి, ఎన్ఎల్ఆర్ 40054 అని. ఇది ఏంటంటే 130 రోజులు కోతకు వస్తుంది ఎండాకాలంలో వేసినప్పుడు. సన్నగింజ రకమే, బాగా పండుతుంది. ఇది కూడా నత్రజని మోతాదుని బాగా నెల్లూరు మసూరితో పోల్చుకున్నప్పుడు భారం బాగా తగ్గించి వేసుకోవాలి. ఇది కూడా మనం 130 రోజుల కోతకు వస్తుంది. పైగా ఇదేంటంటే మన ఉల్లికోడు గాల్మెడ్చ్ని తట్టుకుంటుంది.
ఇంకా అగ్గి తెగులు కూడా కొంతవరకు తట్టుకొని నిలబడడానికి దీనికి సమర్థత ఉంది. తర్వాత ఎక్కువగా ఇప్పుడు రబీ కాలంలో 6.15.48 కూడా మన రైతాంగం ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు మన జిల్లాలో. అది ఎండాకాలానికి సరిపోయే రకం అయితే కాదు. సో ఎవరు కూడా ఎండాకాలం దాని జోలికి పోవద్దు. పోతే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు పోతుంది, అంతే ఇంకేం లేదు. సో మళ్ళీ అది తీర కోతకు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వర్షపాతం మొదలవుతుంది. వర్షం వచ్చినప్పుడు పడిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని రబీలోనే వేసుకోవాలి. అంటే అందరికీ విన్నపం ఏంటంటే ఏదైనా సరే కొత్త రకం ఒకటి తెచ్చుకున్నప్పుడు కొద్ది మొదలు వేసుకొని మన వ్యవసాయ క్షేత్రంలో మనమే పరీక్షించుకోవాలి. అప్పుడు మన ఈ కారుకి అంటే మన ఎండాకాలంలో మన కండిషన్స్కి సూట్ అయితేనే ఎక్కువ విస్తీర్ణంలో వెళితే మంచిదని నా అభిప్రాయం.